రెండు వేల రెండు సంవత్సరం అంతకుముందు ఏడాది డిజాస్టర్ అందుకున్న ఓ దర్శకుడు తనకో పెద్ద హిట్ ఇచ్చాడు నమ్మకంతో మెగాస్టార్ చిరంజీవి ఏరి కోరి మరీ రెండో అవకాశం అందిస్తే అది కాస్త దారుణమైన ఫలితాన్ని అందుకుంది పరిశ్రమలో ఉద్దండులైన రచయిత అందరు కలిసి పనిచేసి హాలీవుడ్ సినిమా స్ఫూర్తితో రాసుకున్న కథ తెరపైసరికి తేడా కొట్టేసింది అదే మృగరాజం గుణశేఖర్ దాని కెప్టెన్ టూ థౌజండ్ వన్ లో ప్రొడ్యూసర్ దేవివర్ ప్రసాద్ కి కోట్లు గుమ్మరుంచి హక్కులు కొన్న డిస్ట్రిబ్యూటర్స్ కి కొన్నాళ్ల పాటు నిద్రలో కూడా గుర్తొచ్చేలా చేసింది అదే టూ థౌజండ్ టూ సూపర్స్టార్ కృష్ణ గారి వారసుడు మహేష్ బాబు డెబ్యూ సినిమా కుమారుడు పెద్ద హిట్ అయింది కానీ కుర్రాడ మరి లేతగా ఉన్నాడని ఫీడ్బ్యాక్ రెండోది యువరాజు పోయింది మూడోది వంశీ ఇంకా దారుణం నాలుగోది మురారి చాలా పేరు తీసుకొచ్చింది కాని అదో సంప్రదాయ నమ్మకాల మీద నడిచిన సినిమా హీరోతో సమానంగా దర్శకుడు మ్యూజిక్ కంపోజర్ క్రేట్ ని పంచుకున్నారు ఐదోది టక్కర్ దొంగ కౌబాయ్ బ్యాక్ డ్రాప్ లో చేస్తే సో సోగానే ఆడింది ఆరోది బాబీ వారం గడిచే లోపలే బాక్సులు వెనక్కి వచ్చాయి మహేష్ కి ఇప్పటికీ మాస్ లో సరైన ఇమేజ్ రాలేదు అభిమానులు ఇంకేదో కోరుతున్నారు తానెక్కడో లెక్క తప్పుతున్నాడు మహేష్ బాబు చాలా సీరియస్ గా ఆలోచిస్తున్న టైం అది సాధారణంగా మనిషి కన్నా ఎక్కువగా సక్సెస్ కే విలువచ్చే పరిశ్రమలో చెరోవైపు డిజాస్టర్ అందుకున్న హీరో దర్శకుడు కలవడం చాలా అరుదు ఒకవేళ అలాంటి జరిగినా దెప్పి పడవడం ఖాయం గుణశేఖర్ మహేష్ కాంబినేషన్ ఎంఎస్ రాజు సెట్ చేస్తున్నప్పుడు అదే జరిగింది అప్పటికే టాప్ ప్రొడ్యూసర్ గా వరుస బ్లాక్ బస్టర్ తో దివ్యంగా వెలిగిపోతున్న నిర్మాత గారు సోషియో ఫ్యాంటసీ దేయిపుత్రుడితో షాక్ తిన్నారు ఈయనకి మహేష్ తో చేయడానికి ఇంకే దర్శకుడు దొరకలేదా అని కామెంట్స్ ఎక్కువే వాటిని ఆయన ఖాతరు చేయలేదు కారణం స్క్రిప్ట్ చెప్తున్నప్పుడే ఎంఎస్ రాజుగారికి బాక్సాఫీస్ దగ్గర జరగబోయే ఊచకోత కోత కట్టినట్టు కనబడుతుంది అంతకు ముందే రామోజీరావు ఎంఎస్ రెడ్డి గారి దగ్గరికి వెళ్లి వెనక్కి వచ్చిన స్క్రిప్ట్ కాబట్టి గుణశేఖర్ ఫుల్ టెన్షన్తో ఉన్నాడు ఎంత ఖర్చైనా పర్లేదన్నారు ఎంఎస్ రాజు గారు ఆకుపచ్చ జెండా ఊపేశారు అలా ఒక చరిత్రకు శ్రీకారం చుట్టారు ఈ ముగ్గురు ఎంఎస్ రాజు గుణశేఖర్ మహేష్ బాబు మీడియా ద్వారా అభిమానులకు అనౌన్స్ చేశారు హీరోయిన్ భూమికితో సహా టీం మొత్తం సెట్ అయిపోయింది ముందు ఎండమూరిగరి పాపులర్ నవల అతడే ఆమె సైన్యంని టైటిల్ గా అనుకున్నారు కాని ఓల్డ్ స్టైల్లో ఉందని తర్వాత కబడ్డీ ఆలోచించారు అది నచ్చలేదు ఆఖరికి అందరి ఓటు ఒక్కడుకి పడింది సిటీ ఔట్స్కర్ట్స్ లో రామానాయుడు గారి పదగ్రాల ఖాళీ స్థలంలో చార్మినార్ సెట్ వేయడం మొదలు పెట్టారు మూడు నెలలు మూడు వందల మంది కష్టపడితే కేవలం ఆ ఒక్క సెట్ కె రెండు కోట్ల దాకా బడ్జెట్ అయింది అనుకున్నంత సాఫీగా జరగలేదు ఎన్నో ఆటపోట్లు విపరీతమైన ఖర్చు కథలో కీలకమైన కబడ్డీ ఆట ప్రాక్టీస్ చేస్తూ హీరో మహేష్ మోకాలికి దెబ్బలు తగులుతున్నా అలాగే కసి మీద షూటింగ్ చేస్తున్నాడు దేవిపుతుడు నష్టాలతోన్న రాజుగారు ఇవేవీ లెక్క చేయడం లేదు ఎంతడితే అంత ధారాలం ఖర్చు పెట్టేస్తున్నారు సినిమా అయిపోయేలోపు పదిహేను కోట్ల బడ్జెట్ తేలి ఇండస్ట్రీ నివిరిపోయింది అప్పుడు టికెట్ రేట్లు హైదరాబాద్ లాంటి నగరాల్లోనే గరిష్టంగా ఫిఫ్టీ రూపీస్ మరి అంత మొత్తం షేర్ రూపంలో వస్తుందా రాజు గారు ఈసారి నిండా మనగబోతున్నారా ఇదే అప్పటి ఫిలిం నగర్ సర్కిల్లో జరిగిన తీవ్రమైన చర్చలు రెండు వేల లో సంక్రాంతి విడుదల ముందు ఎంఎస్ రాజు గారు ఓ మ్యాగజైన్ కి ఇంటర్వ్యూ ఇస్తూ చెప్పిన మాట హెడ్ లైన్ గా వచ్చింది దమ్మున్న కథ పడితే మహేష్ దుమ్ము దులుపుతాడు ఇది చూసి నవ్వుకున్న వాళ్ళు లేకపోలేదు మురారి లాంటి కన్నీల సినిమాతో హిట్టుకొచ్చిన మహేష్లో నిజంగా అంత సత్తా ఉందా అభిమానులకు సందేహం లేదు రాదు కాని సామాన్య ప్రేక్షకులు కాదుగా రిలీజ్ కోసం ఎదురుచూశారు రానే వచ్చింది జనవరి పదిహేను అప్పటికి సరిగ్గా ఐదు రోజుల ముందు జూనియర్ ఎన్టీఆర్ నాగా భారీ ఎత్తున విడుదలై డివైడ్ టాక్తో హిట్టో ఫట్టో తెలియని అయోమయం సాగుతోంది అదే టైంలో ఫుల్ స్వింగ్ లో ఉన్న రవితేజ ఈ అబ్బాయి చాలా మంత్రుడి సినిమా ఫోర్టీన్త్ అయ్యి పూర్తి రిపోర్ట్ ఇంకా బయటికి రాలేదు ఒక్కడి నెక్స్ట్ డే అంటే సిక్స్టీన్త్ వి కృష్ణారెడ్డి తన సినిమా పెళ్లాం ఊరి రిలీజ్ రెడీగా పెట్టారు ఇంత టఫ్ కాంపిటీషన్లో ఒక్కడి థియేటర్లో అడుగుపెట్టాడు మొదటి ఆట కాగానే బయటికి వచ్చిన మహేష్ అభిమానులు మాట్లాడడం లేదు నిజం చెప్పాలంటే ఎవరు కనిపించడం లేదు టాక్ ఇదని చెప్పేందుకు ఎవరైనా దొరికితేనా కారణం ఉంది ఆలస్యం చేస్తే ఇంకోసారి చూసేందుకు రోజులు గడిచే కొద్దీ టికెట్ దొరకమని వాళ్ళకి అర్థమైపోయింది తర్వాత ఆటకి క్యూలో నిలబడి సిద్ధం కావడం తప్ప ఇంకో ఆలోచన లేదు భుజం పట్టుకుని ఒక్కడు ఎలా ఉన్నాడని నడినా పూనకంతో ఊగిపోతున్నారు ఇది మా మహేష్ అంటూ గంగ ఆనందాన్ని పంచుకుంటున్నారు ముందు వచ్చినవి తర్వాత వచ్చినవి అన్ని కూడా రేస్ లో ఒక్కడికి అంతనంత దూరంలో వెనక్కి జరిగిపోయాయి ఎంఎస్ రాజు ముందే ఉంచిన వసూళ్ల సునామీ థియేటర్ మొదలైంది కథ చాలా సింపుల్ ఓ హైదరాబాద్ కుర్రాడు అజయ్ కబడ్డీ పోటీల కోసం కర్నూలు వచ్చినప్పుడు అక్కడి ఫ్యాక్షన్ లీడర్ ఓబుల్ రెడ్డి బలవంతంగా చేరబట్టిపోయిన స్వప్నాన్ని విడిపించి తనతో పాటు ఇంటికి తీసుకెళ్తాడు దీంతో శివాలెత్తిన రెడ్డి అజయ్ స్వప్నాలను వెతుక్కుంటూ నగరానికి వస్తాడు అక్కడి నుంచి వీళ్ళ ప్రయాణం ఏ గమ్యం చేరుకుందనేదే ఒక్కడి స్టోరీ సింపుల్ గా రెండు లైన్ లో చెప్పాలంటే కథ ఇదే ఇంతకుమించి ఏమీ లేదు కానీ ఒక్కడికి అందరూ బ్రహ్మరథం పడ్డానికి కారణం అదొకటేనా కాదు కానే కాదు అసలు మ్యాటర్ వేరే ఉంది సీన్ వన్ చూస్తే కొండారెడ్డి బురుజ్ దగ్గర వందల మంది చూస్తుండగా నిస్సహాయ స్థితిలో ఉన్న స్వప్నను బలవంతంగా తీసుకెళ్లడానికి ఓబుల్ రెడ్డి రెడీ అవుతున్నాడు వాహనాలు సిద్దంగా ఉన్నాయి అక్కడికి అడుగుల దూరంలో ఉన్న ఎస్టీడీ బూత్ లో ఇంట్లో వాళ్లతో ఫోన్ లో మాట్లాడి బయటికి వచ్చిన అజయ్ కి ఇది అన్యాయం అనిపించింది దగ్గరికి వెళ్లి ఓబుల్ రెడ్డి గోవ పగిలిపోయేలా ఒకటిచ్చి స్వప్నను అక్కడి నుంచి చాక్చక్యంగా తీసుకెళ్లిపోయాడు ఈ సీన్ వచ్చినప్పుడు డైలాగ్స్ ఉండవు కేవలం ఎక్స్ప్రెషన్స్ మాత్రమే ఉంటాయి ఆయన ప్రతి ఊర్లో థియేటర్లో ఈలలో కేకలతో దద్దరిల్లిపోయాయి ఏం తీశాడ్రా అనుకుని ప్రేక్షకుడే లేడు సీన్ నంబర్ టూ చేతుల్లో మారణాయుధాలతో ఓబుల్ రెడ్డి అనుచరులు జీపులు లారీల మధ్య అజయ్ స్వప్నాలను చుట్టుముట్టారు తప్పించుకోవడం అసాధ్యం సినిమా హాల్ జనాల్లో విపరీతమైన ఉత్కంఠ ఏం జరుగుతుందా అని బిగదీసుకుని చూస్తున్నారు ఊహించని ట్విస్ట్ తో అజయ్ స్వప్నమిడిపై కత్తి పెట్టి ఓబుల్ రెడ్డిని బురదలో తోసేసి వెళ్లిపోయినప్పుడు రేగిన అల్లరిని ఆ టైంలో థియేటర్ చూసిన ఏ ప్రేక్షకుడు కూడా మర్చిపోవడం దాదాపు అసాధ్యం సీన్ నంబర్ త్రీ ఓబుల్ రెడ్డి గ్యాంగ్ కి పోలీసులకి దొరక్కకుండా అజయ స్వప్నలు చార్మినార్ పైన తలదాచుకున్నారు అయినా వీళ్ళ జాడ తెలిసిపోయింది ఇప్పుడు ఎలా కురుశేఖర్ ఏం చేస్తాడు అందరి మధ్యలో ఇదే ప్రశ్న ఎంత ఆలోచించినా తడ్డం లేదు అప్పుడు ఇచ్చాడు షాక్ తిమ్మ తిరిగిపోయేలాగా అంతమంది పోలీసులు రౌడీల నుంచి మహేష్ భూమికలు తప్పించుకోవడం చూసి తెరుచుకున్న నోళ్లు అలాగే కాసేపు చూస్తూ ఉండిపోయాయి ఇలా రాసుకుంటూ పోతే పెద్ద పుస్తకమే అవుతుంది కానీ ఇక్కడతో ఆ కమర్షియల్ సినిమా ఎప్పుడూ కొన్ని సూత్రాలు లోబడి సాగుతుందని వాస్తవం దానికి ఎవరు మినహాయింపు కాదు దీన్ని డీల్ చేయడంలో మాత్రం పొరపాటు జరిగినా మొత్తం తారిమారైపోతుంది అందులోను మహేష్ లాంటి స్టార్ బాయ్ ని హ్యాండిల్ చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తలు అవసరం గుణశేఖర్ పరుచూరు బ్రదర్స్ ఎక్కడా ట్రాక్ తప్పలేదు రెండు ముప్పావు గంటలు నిడి ఉన్నా ఎక్కడా బోరు కొట్టించకుండా కథను నడిపించిన తీరు ఇప్పటికీ మెస్మరే చేస్తుంది అసలేంటి ఒక్కరిలో ప్రత్యేకత పాతాల భైరవిలో తోటరాముడి ప్రేయసిని మాంత్రులు ఎత్తుకుపోతాడు వాళ్లను వెతుక్కుంటూ వచ్చిన కథానాయకుడు సంహారం చేసి తన ప్రేమను గెలిపించుకుంటాడు కాని ఒక్కడిలో రివర్స్ విలన్ ఇష్టపడిన అమ్మాయిని హీరో తీసుకెళ్లిపోతాడు వాళ్ళని పట్టుకోవడం కోసం ప్రతి నాయకుడు వస్తాడు అఫ్ కోర్స్ చివరికి గెలిచేది హీరోనైనా ఈ రివర్స్ పాయింట్ బ్రహ్మాండంగా వర్కౌట్ అయింది కారణం కథ చుట్టూ వల్లకున్న బలమైన సన్నివేశాలు వాటికి ధీటిగా నటించి నిలబెట్టిన నటీనట్ల పర్ఫార్మెన్స్ ఫలితంగా ఒక్కడిని ఎక్కడికో తీసుకెళ్లిపోయింది మహేష్ బాబులోని రియల్ ఎనర్జీని పూర్తిగా బయటపెట్టింది ఒక్కడే అంతకుముందు ఉన్న మురారిలో ఎమోషన్స్ పరంగా ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిన ప్రిన్స్ ఇందులో ఆల్రౌండర్గా గా కొట్టేశాడు వర్షం ఫైట్లో లో భూమికకు అభయమిస్తున్నప్పుడు హావభావాలు మాత్రమే ఉపయోగించి మొదటిసారి ఓబర్ రెడ్డి కొట్టిన సీన్లో క్లైమాక్స్ ఫైట్ ఎయిర్పోర్ట్లో లో వదిలి వచ్చే సన్నివేశంలో తన గుణశేఖర్ పూర్తిగా వాడేసుకున్నాడు ఆపై మహేష్ని ని ట్యాగిల్ చేయబోయే దర్శకులకు ఒక మార్గదర్శిగా నిలిచాడు మృగరాజ్ లాంటి సినిమా తర్వాత ఇలాంటి కథను రాసుకోవడంలోనే గుణశేఖర్ కసి అనువనువున కనిపిస్తుంది ఈ పనితనాన్ని ప్రేమించే మహేష్ తర్వాత గుణశేఖర్ మీద నమ్మకంతో అర్జున్ సైనికుడిని ఒప్పుకున్నాడు కాని జరిగింది వేరు అది వేరే కదా రాజ్ ఈ ఒక్కల్లో ట్రూ విల్నీకి డెఫినేషన్ నిలిచాడు సంక్రాంతి అంటూ స్వప్నం వరిస్తున్నప్పుడు కామెడీని ఆ అమ్మాయి అన్నయ్యలను దారుణంగా హత్య చేస్తున్నప్పుడు క్రత్వాన్ని బ్యాలెన్స్ చేయడం ఆయనకే చెల్లింది బేలచూబుల్తో తనకు ధైర్యం కావాలని ఎదురుచూసి అది అజయ రూపం దొరికినప్పుడు నిబ్భ్రంగా మారే స్వప్న పాత్రలో భూమికను తప్ప ఇంకెవ్వ ఊహించుకోలేం కామెడీ యాక్షన్ కలర్ఫుల్ సాంగ్స్ కళ్ళు చెట్టు సెట్టింగ్స్ ఇలా ఒకటేంటి సుబ్బయ్య హోటల్ భోజనంలా ఒక్కర్లో గుణశేఖర్ టీం వడ్డించిన పదార్థాలకు కడుపు నిండిపోయి మళ్లీ మళ్లీ వెళ్లాలనిపించేలా చేయడం గురించి ఎంత చెప్పినా తక్కువే ఇలేరాజా రెహమాన్ రాజ్ కోటి కీరవాణి తర్వాత కెరీర్ పరంగా గోల్డెన్ టైమ్ ఎంజాయ్ చేస్తున్న సొరబ్రహ్మ మణిశర్మ ఒక్కడికిచ్చిన ఆరు పాటలు నేపథ్య సంగీతం సినిమాని ఉన్నత స్థాయిలో నిలబెట్టాయి అప్పటికి కేవలం కొన్నేళ్ల క్రితమే మార్కెట్ లో వచ్చిన ప్రేక్షకులకు కొత్త అనుభూతినిస్తున్న డాల్బీ డిజిటల్ సౌండ్ సిస్టమ్ లో ఒక్కడు చూస్తూ మణిశర్మ ప్రతిభకు మంత్రముగ్ధులు కాని వాళ్ళు అత్యక్తి కాదు అనుమానం ఉంటే ఒక్కరిని ఒక్కసారి మ్యూట్తో మ్యూజిక్ లేకుండా కేవలం సంభాషణతో ఉంచుకోండి మీకే అర్థమవుతుంది శేఖర్ వి జోసెఫ్ సినిమాటోగ్రఫీ ఎంఎస్ రాజు ఖర్చు పెట్టిన ప్రతి రూపాయిని తన మీద చెక్కు చెదరకుండా చూపించింది సినిమా దిశ చాలా మంది చార్మినార్ మరియు ఓల్డ్ సిటీ సెట్ అంటే అస్సలు నమ్మలేదు అక్కడే నిజంగా షూట్ చేశారని చెప్పుకున్నారు ఆ డైరెక్టర్ అశోక్ కుమార్ కి ఇంతకన్నా ప్రశంస కావాలా జనవరి పదిహేను మొదలైన తుఫాను అలాగే వంద రోజులు దాటేసి డబుల్ సెంచరీ పరుగులు పెట్టింది పదిహేను కోట్లు ఖర్చు పెట్టారు కదా పెట్టుబడిన వస్తుందా అనే అనుమానాల గోడంలో బద్దలు కొడుతూ వేగంగా ఇరవై ఆరు కోట్ల షేరు వసూలు చేసి ఒక్కడు బయ్యర్ల పాలట సినిమా దేవుడయ్యాడు దీని ప్రభావం ఏ స్థాయిలో ఉండేదంటే తెలుగు రాష్ట్రాల్లోని మిగిలిన ప్రాంతాల వాళ్లు కర్నూలు కొండారెడ్డి బ్రిడ్జ్ దగ్గర నిజంగానే మర్డర్లు దొరుకుతాయని నమ్మేటంత గుణశేఖర్ దర్శకుడిగా ఇక్కడే గొప్ప విజయం సాధించాడు ఆరుగురు దర్శకులు ఇవ్వలేని సూపర్ స్టార్ ఇమేజ్ ని ఒక్కడితో దిగ్విజయంగా కట్టపెట్టాడు మహేష్ కి అందుకే ఒక్కడు ఒక సినిమా కాదు చరిత్ర మరొకసారి ఒక్క రిలీజ్ ముందు ఎంఎస్ రాజ్ గారు అన్నమాట గుర్తు చేసుకుంటే దమ్మున్న కథ పడితే మహేష్ దుమ్ము దులుపుతాడు నిజంగానే ఒక్కడు దులిపాడు దుమ్ముని కాదు బాక్స్ ఆఫీస్కి పట్టిన రికార్డుల బూజుని అభిమానులు కట్టుకున్న అంచనాల కొండల్ని అందుకే ఒక్కడి ఎప్పటికీ ఇప్పటికీ ఒక ఎవర్ గ్రీన్ కమర్షియల్ మాస్టర్పీస్ పీస్ చివరిగా ఒక మాట ఒక్కడి ఇప్పటికే శాటిలైట్ ఛానల్స్ లో యూట్యూబ్ లో కొన్ని వందల వేల లక్షల సార్లు వ్యూస్ నోచుకుంది అయినా సరే మళ్ళీ రీమాస్టర్ చేసి డాల్బీ అట్మా సౌండ్ మిషన్తో థియేట్రికల్ రిలీజ్ చేస్తే గొప్ప ఎక్స్పీరియన్స్ ఇస్తుంది ఇందులో మీకు ఏమాత్రం అనుమానం ఉన్నా సరే మరొకసారి హోమ్ థియేటర్లో మంచి సౌండ్ బార్తో ఒరిజినల్ ఒక్క డిజిటల్ పిన్తో చూడండి అప్పుడు మీరే ఒప్పుకుంటారు ఎక్స్పైరీ డేట్ లేని సినిమాల్లో ఒక్కడిది చాలా ప్రత్యేక స్థానమని